రాష్ట్రంలో మెడికల్ మాఫియా రోజు రోజుకి పేటరిల్లిపోతా ఉంది. నాడు విజయవాడలో శ్రీకాకుళంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మెడికల్ షాపులు పుట్టగొడుగులు మెరిసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని గుంటూరు దాకా ఈ ఆంధ్రప్రదేశ్కి గుంటూరు జిల్లా మెడిసిన్స్లో కానీ మెడికల్లో చాలా ప్రాణిత్యం చెందింది. అలాంటి గుంటూరు జిల్లాలో మెడికల్ మాఫియా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మెడికల్ మాఫియాకి సంబంధించి మెడికల్కి సంబంధించిన అధికారులు మెడికల్ మాఫియాని అరికట్టడంలో రోజు రోజుకి విఫలం చెందుతూ ఉన్నారు. దీనికి మూలం డిఎంహెచ్ఓ గారైతే ఆమె అసలు డిఎంహెచ్ఓ గుంటూరు జిల్లాలో ఉన్నారో లేరో అన్న పరిస్థితిలో డిఎంహెచ్ఓ గారు విధానం కనపడతా ఉంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఈ గుంటూరు జిల్లాలో రోజు రోజుకి మెడికల్ మాఫియా పెరిగిందే కాకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజుకి ఇంత అనేది ఒక తక్షణమే జీవో తీసుకొని రావాలి. అలానే ఆ హాస్పిటల్లో సంబంధించి మెడికల్ షాపులకు వెళ్తే ఓపీ 1000 రూపాయలు అయితే మెడిసిన్స్ 10,000 దాకా అవుతూ ఉన్నాయి. ఇట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చిన్న దగ్గుని వెళ్తే ఒక్క టెస్ట్ నుంచి 6-7 టెస్టులు చేయటం వల్ల 1000కు 1000 దండుకుంటా ఉన్నారు. దానికి మేలు ఇంకోటికి చూసుకుంటే బ్రాండ్స్ అండ్ ట్యాబ్లెట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్రాండ్లు అనేవి మన దేశమే అసలు కాదు, మన భారతదేశానికి సంబంధించిన బ్రాండ్లు ఏవి కూడా ఈ భారతదేశంలో కూడా ఆ బ్రాండ్లు వాడతలేదు. దానికి మూల కారణం ఒకసారి ప్రభుత్వం గతంలో మెడికల్ మాఫియాను అంతమందిస్తాం ప్రైవేటు సంబంధించి దానికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తానని అది గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం అదే చెప్పింది. కానీ దాంట్లో నీటి మీద బుడగలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా మాటలు మర్చిపోతున్నారులే. కానీ ఇంతవరకు ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ తీసుకుంటే గుంటూరు జీజీహెచ్ డెవలపింగ్ ఎక్కడ కూడా కనపడట్లేదు. పీడియాట్రిక్ సంబంధించిన అక్కడ చిన్నపిల్లల వార్డులో కనుక వెళ్తే ఒక బెడ్ మీద 2-3 చిన్నపిల్లలు పెడతాం జరుగుతూ ఉంది. తర్వాత పురుళ్ళు పోసుకుందామని వస్తూ ఉంటే అక్కడ కూడా 1 బెడ్ మీద 2-3 ఆడవాళ్ళు పురుళ్ళు కంటానికి వచ్చి 1 బెడ్ మీద 2-3 ఉంటే ఎక్కడ ఉంది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడకుండా పోతున్నారు. ఇక్కడ నుంచి మన ఆర్థిక హెల్త్ మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు అయితే ఈ గుంటూరు జిల్లాకి ఉమ్మడి గుంటూరు జిల్లానే ఉంటారు, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఏముంటుంది. ఆమె ఒక్క గవర్నమెంట్ మన జీజీహెచ్ ఒక్కసారి పరిశీలించిందా, ఇక్కడ సమస్యలు ఏమన్నా తెలుసుకుందా, ఈ గుంటూరు జీజీహెచ్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, గుండు పిండి దగ్గర నుంచి గడ్డ పొలుగు దాకా అన్ని ఇబ్బందులే. ఆ ఇబ్బందుల మధ్యన జీజీహెచ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తుంటే మన మంత్రి గారు ఏమీ పట్టించుకోకుండా సరదాగా షికారులు చేస్తున్నారులే. కానీ ఇంతవరకు సంబంధిత మెడికల్ సంబంధించిన అధికారులను పంపించి ఈ గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా పేదలను దోచుకుంటున్నారు. దాని మీద ఒక అధికారులు పంపించి నివేదిక పంపిద్దామన్న విధానం లేకుండా మంత్రి గారు వివరిస్తున్నారు. ఇప్పటికైనా అఖిల భారత యువజన సమయంలో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నేటికైనా మెడికల్ మాఫియాని అంతం చేసి మెడికల్ షాపులు చూసుకుంటే పుట్ట కొడుకులు పొడుచుకున్నట్టుగా మెడికల్ షాపులు పుట్టుకొస్తూ ఉన్నాయి. వాడు దగ్గుకని ఒక వెళ్తే కడుపుని నొప్పి ట్యాబ్లెట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మెడికల్ షాపుల్లో కూడా దానికి తగ్గ సిబ్బంది కూడా లేరు. అది మెడికల్ షాపుకి సంబంధించిన వాడు సంవత్సరానికి ఎంత తీసుకొని రావటం, అది పెట్టుకోవటం, బోర్డు పెట్టుకోవటం, బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళు తీసుకొని రావటం, వాళ్ళ బోర్డులు పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని పెట్టి మెడికల్ షాపులు రన్ చేయటం, అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలా. ముఖ్యంగా మంత్రి గారికి మేము ఒకటే విన్నప్ చేస్తూ ఉన్నాం, ఇవి గుంటూరు జిల్లాలో అవి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ల్యాబులు కూడా విచ్చలవిడిగా ఒక నియమాన మెయింటైన్ చేయాలా, ఈ ఫీజుకి ఇంత, ఈ టెస్ట్కి ఇంత, ఈ టెస్ట్కి ఇంత అని. అవి కూడా ఏం పట్టించుకున్నట్టుగా లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టాచారంగా ఇవి వసూలు చేస్తూ ఉన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది కనుక ఇంతే కనుక కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన చేయడానికి కూడా అఖిల భారత యువజన సమాఖ్య పూనుగుండుద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చైతన్య. రాష్ట్రంలో మెడికల్ మాఫియా రాను రాను పెచ్చిమీరుతూ ఉంది. ఈ యొక్క మెడికల్ మాఫియాని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మెడికల్ డిఎంహెచ్ఓ అధికారులు కానివ్వండి పూర్తి స్థాయిలో విఫలం చెందారు. ముఖ్యంగా గుంటూరు నగరం, గుంటూరు జిల్లా, కోస్తాంధ్రాలకి పేరుగాంచిన గుంటూరు నగరంలో వైద్యం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళాలంటే లక్షలాది రూపాయలు జేబులకు చిల్లులు పడతా ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద కనీసం చొరవ లేకుండా కొన్ని హాస్పిటల్స్లో అయితే నేనే వ్యక్తిగతంగా చూశాము 1000 రూపాయలు ఓపీ మాత్రం 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారంటే మనం ఆలోచన చేయొచ్చు వాళ్ళు ఏ స్థాయిలో
ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు కొంతమంది మనం చూస్తా ఉన్నాము అదే విధంగా లక్షలాది రూపాయల కోట్లాది రూపాయల మెడికి ఈ మందులు నకిలీ మందులు కూడా ఇష్టానుసారంగా ఎదేచ్చగా ఈ యొక్క గుంటూరు జిల్లాలో కూడా అక్రమంగా ఎదేచ్చగా చేస్తా ఉన్నా సరే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ మాఫియాని జిల్లాలో ఉన్న పూర్తి స్థాయిగా డిఎంహెచ్ఓ గారు కానివ్వండి అనేక అధికారులు కానివ్వండి పూర్తిగా దీని మీద నియంత్రణ తెచ్చుకొని వారి మీద దాడులు చేయడమే కాకుండా కొంతమంది ఎంఆర్ఐ స్కానింగ్లు బ్లడ్ టెస్టులు ఆ టెస్టులు కూడా మా దగ్గరే చేయించుకోవాలి మీరు బయటికి వెళ్ళడానికి కుదరదని నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు మందులు కూడా మేము బయట తీసుకుంటామంటే అది ఒక తెలియని జపాన్ భాషలాగా రాస్తా ఉన్నారు కొంతమంది డాక్టర్లు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది క్యాపిటల్ లెటర్స్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా మెడికల్ షాపులకి సులభంగా అర్థమయ్యే విధంగా మందులు చీటీ ఇవ్వాలని చెప్తూ ఉన్నా సరే ఆ యొక్క మెడికల్ షాప్కి ఆ మందులు చీటీ కనుక బయటకు కనుక వెళ్తే ఒక మందుకు బదులు ఇంకో మందులు తీసుకొని ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్థితిలో ప్రజల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వైద్యశాఖ అధికారులు కూడా మీరు దీని మీద కనీసం చర్యలు చేపట్టాలి ఖచ్చితంగా మందుల పేర్లు కూడా అర్థమయ్యే విధంగా రాయాలి స్కానింగ్లు కూడా సులభతరంగా వాళ్ళకి ఈ రేట్లలో అందుబాటులో ఉన్నాయని పెద్ద పెద్ద బోర్డులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఓపీ ఇంతే వసూలు చేయాలనేది కూడా ఒక రూల్ ఉందా లేదా అనేది ప్రభుత్వ అధికారులను కూడా అడుగుతూ ఉన్నాము ఓపీ కూడా 1000 రూపాయలు దాదాపు 500 పైన వసూలు చేసే హాస్పిటల్స్ గుంటూరు నగరంలో చాలా ఉన్నాయి మీరు కనుక తక్షణమే వాటి మీద చర్యలు తీసుకోకపోతే అఖిల భారత విభజన సమాఖ్యగా రాబోయే రోజుల్లో ఈ యొక్క మెడికల్ మాఫియా మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఏ వైపుగా హెచ్చరిస్తూ ఉన్నాము వలి ఏ వైపు జిల్లా ప్రధాన కార్యదర్శి